పొగడ్తల్ని విమర్శల్ని రెండింటినీ సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పువ్వు వికసించాలంటే ఎండ వాన రెండూ కావాలి. జీవితంలో కొందరు అడుగడుగున నీకు ఎన్నో ఆటంకాలు కలిగించాలని చూస్తుంటారు. నీపై నీకున్న నమ్మకాన్ని వీడకు. అంతిమ విజయం నీదేనని మరువకు. ప్రతి శ్వాస వెనకాల ఓ ఆశ ఉంటుంది. ఆ ఆశ వెనకాల ఓ ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆ ఆచరణ వెనకాల అలుపెరగని శ్రమ దాగి ఉంటుంది. లక్ష్య సాధనలో ఎన్నిసార్లు ఓడినా సరే మరోసారి ప్రయత్నించడమే గెలుపుకు మొదటి మెట్టు. పని చేస్తేనే కదా ఎదిగేది. చేస్తున్న పనిలో తప్పులు జరిగేది. పనికి మాలిన వాడికి ఇతరుల తప్పులు ఎంచడంలోనే జీవితమంతా సరిపోతుంది. అటువంటి వాళ్లను పట్టించుకోకుండా మీ జీవిత గమ్యాన్ని చేరుకోండి. వాదించేవారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. పట్టుదలతో మనం చేసే నిరంతర ప్రయత్నం చివరకు విజయాన్నిస్తుంది. చిన్న చిన్న పొరపాట్లే కదా అని వాటిని నిర్లక్ష్యం చేయకండి. పెద్ద ఓడను కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం సరిపోతుంది. జీవితంలో చాలాసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితమంటే ఏంటో నేర్పిస్తుంది. విమర్శించి విలువను తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. జీవితంలో విజయం సాధించాలనుకునే వారికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏమిటంటే అది నిరంతర శ్రమ. విజయాన్ని సాధించిన వాణ్ణి చూసి నిరాశ చెందకు. తను కూడా తన ప్రయాణాన్ని నువ్వున్న చోటు నుంచే మొదలు పెట్టాడని మర్చిపోకు. ప్రతిరోజు నువ్వు చేసుకుంటున్న చిన్న చిన్న మార్పులే నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు దారులు. ఎప్పుడూ నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు. వారికంటే మెరుగ్గా ఉండాలనుకోకు. ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించు. అవసరమైతే తప్ప అనవసర విషయాలకు ఎప్పుడూ వివాదం వద్దు. ఎప్పుడూ విచారణ వద్దు. ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ మూడు లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. కష్టపడకుండా విజయం నిన్ను వచ్చి వరిస్తుందని ఎప్పుడూ ఆశించుకు. నీళ్లు పోస్తేనే కదా మొక్క చెట్టయ్యేది, చెట్టయి ఫలాన్నిచ్చేది. అలాగే నువ్వు కష్టపడితేనే కదా నీ జీవితంలో నువ్వనుకుంటున్న ఫలితాలు దక్కేది. కలుగుతున్న అపజయాలను కాతురు చేయకండి. అవి మనం చేస్తున్న ప్రయత్నంలో సహజమైనవి. అంతేకాదు, అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. జీవితమనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. 1000 సార్లు అపజయాల్ని చవిచూచినప్పుడు మరోసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి. పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నువ్వు ఆ పరిస్థితులకు లొంగిపోయి వాటికి అనుకూలంగా మారొద్దు. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. జీవితంలో ఓడిపోయావా? ఏం బాధపడకు. కలిగిన ఓటమి నుంచి గుణపాఠాల్ని నేర్చుకో. తిరిగి మరలా ప్రయత్నించు. విజయం నిన్ను తప్పక వరిస్తుంది. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారవుతుంది. వాటన్నిటినీ దాటి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనంగా మారుతుంది.